Basavatarakam Indo American Cancer Hospital, Mariyu Research Institute, Nimishaniki, Aidivanda Literla Utpati Samartim Tokudina, Athyadnika Oxygen Utpati Kendrani Praram Pinchina, Sri Nandamuri Balakrishna. ఎటువంటి పరిస్థితుల్లోనూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుంటూ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యాన్ని అందించడంలో ముందంజలో ఉండే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని సరికొత్త ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నేడు ప్రారంభించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ ఆక్సిజన్ ప్లాంట్లో 95% నాణ్యతతో కూడిన ప్రాణవాయువును నిమిషానికి 500 లీటర్ల చొప్పున ఉత్పత్తి చేయనుంది. నేటి ఉదయం హాస్పిటల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అత్యాధునిక ఆక్సిజన్ ప్లాంట్ను శ్రీ నందమూరి బాలకృష్ణ చైర్మన్ బియాజ్ అండ్ ఆర్ఐ వారు లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ నందమూరి బాలకృష్ణ మరియు హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఆర్వి ప్రభాకర్ రావు తదితరులతో కలిసి ప్లాంట్ ఆవరణలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్లాంట్ను స్విచ్ ఆన్ చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి శ్రీ బాలకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్నారని, ఆక్సిజన్ను విమానాలలో మరియు ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయాల్సి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ బియాజ్ అండ్ ఆర్ఐ యాజమాన్యం సిబ్బంది కృషితో అలాంటి ఇబ్బందులు హాస్పిటల్లో తలెత్తకుండా చూశామని, తద్వారా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందించగలిగామని చెప్పారు. అయితే భవిష్యత్తులో ఆక్సిజన్ సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా చూడటానికి ఈ సరికొత్త ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రసిద్ధ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ వారు అందించిన 20 లక్షల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో కూడా సంస్థ సీఈఓ డాక్టర్ ఆర్వి ప్రభాకర్ రావు కృషితో నోవార్టిస్ కంపెనీ వారు 3,50,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారని తెలియజేస్తూ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజులలో ఏ ఉద్దేశంతో ఈ హాస్పిటల్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారో ఆ లక్ష్యాలను చేరుకోవటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణ చైర్మన్ బియాజ్ అండ్ ఆర్ఐలతో పాటు డాక్టర్ ఆర్వి ప్రభాకర్ రావు సీఈఓ బియాజ్ అండ్ ఆర్ఐ, డాక్టర్ టిఎస్ రావు మెడికల్ డైరెక్టర్ బియాజ్ అండ్ ఆర్ఐ, డాక్టర్ ఫణికోటేశ్వరరావు మెడికల్ సూపరింటెండెంట్ బిహెచ్ అండ్ ఆర్ఐ, డాక్టర్ వీరయ్య చౌదరి రేడియాలజీ విభాగాధిపతి బిహెచ్ అండ్ ఆర్ఐ, శ్రీ రామాంజనేయులు గౌడ్ విభాగాధిపతి బయోమెడికల్ విభాగం బిహెచ్ అండ్ ఆర్ఐలతో పాటు పలువురు వైద్యులు వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆక్సిజన్ జనరేటర్ని మనం ఈరోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆక్సిజన్ జనరేటర్ అనేది విఎస్ఏ అనే ఆధునిక సాంకేతికతతో బీసీఐ అనే అమెరికా కంపెనీ దీన్ని తయారు చేయడం జరిగింది. సుమారుగా దీని విలువ 1,20,00,000 రూపాయలు. అలాగే ఇది 95% గంటకి 1 నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా దీన్ని మనకి నోవార్టిస్ కంపెనీ వారు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నోవార్టిస్ కంపెనీ వారు మన ఆసుపత్రికి, మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి 3,50,00,000 రూపాయలు డొనేషన్ రూపంలో ఇవ్వడంలో మరి ఎంతో కృషి చేసిన మన సీఈఓ గారు ఉన్నారు. అలాగే వారికి కూడా గర్ద ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా మెడికల్ డైరెక్టర్ గారు ఉన్నారు అంత సిబ్బంది అంతా. అదే అంటే ఇంత గతంలో మనం చూసాము, మనందరం చూసాము ఏ కోవిడ్ 2వ దశలో దేశంలో ఈ ఆక్సిజన్ కొరత ఈ దేశాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో, ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో. మరి అప్పుడు మనం ఈ ఆక్సిజన్ సిలిండర్లని ప్లేన్ల ద్వారా, ఈ ట్రైన్ల ద్వారా వాటిని తరలించడం జరిగింది. అటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు. మరి అటువంటి పరిస్థితి రాకుండా అప్పుడు ఆ రోజుల్లో కూడా కోవిడ్ 2వ దశలో కూడా మన ఆసుపత్రిలో మాత్రం ఆక్సిజన్ కొరత రాకుండా చూసుకున్నాం మనం. అవును సార్. సో ముఖ్యంగా మన సిబ్బందికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. నా ఆసుపత్రి, మన ఆసుపత్రి సిబ్బంది ఈ యొక్క కోవిడ్ని అరికట్టడంలో మనం ఎంతో ముందు చూపుతో వ్యవహరించాం. మన ఆసుపత్రి, మన ఆసుపత్రి సిబ్బంది ఎంతో ముందు చూపుతో వ్యవహరించడం జరిగింది.
ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆక్సిజన్ కొరత రాకుండా చూసుకునే విషయం అయితేనేమి, లేకపోతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అంటే కలగనివ్వకుండా, అలాగే ఇక్కడ సిబ్బంది కూడా కరోనా సోకిన సిబ్బందికి కూడా వాళ్ళకి సహకారం అందించి, అలాగే ఇక్కడికి వందల మంది ఈ కరోనా పేషెంట్లు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ చికిత్సలో భాగంగా మరి ఆక్సిజన్ కానివ్వండి, లేకపోతే మందులు కానివ్వండి, లేకపోతే వెంటిలేటర్లని ఎటువంటి కొరత లేకుండా చేయడం జరిగింది. అలాగే కోవిడ్ పేషెంట్లకి ప్రత్యేకంగా ఒక వార్డుని వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోవిడ్ కాకుండా ఇక్కడికి క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం వచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి వాళ్ళు కూడా ఇక్కడ చికిత్సను అందజేయడం జరిగింది. ఇంకా ఎంతో ముందు దృష్టితో ఎటువంటి ఈ ఆక్సిజన్ కొరతలు కానీ మిగతా మందుల కొరతలు కానీ ఇవన్నీ ఏమైతేనేమి, ముఖ్యంగా ఆక్సిజన్ ఈ కొరత రాకుండా ఉండడం కోసమని ఇటువంటి ఇంతకుముందు ఏదైతే దేశం మొత్తం చెప్పాను, మనకి కాదు దేశం మొత్తం ఎలా వాళ్ళకి ముందు చూపుతో వాళ్ళు దీన్ని ఊహించలేదో, మనం ఊహించుకున్న దానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాము. అలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా మనం ఇక్కడ ఈ యొక్క మన ఆసుపత్రిలో వేరే ఈ యొక్క ఆక్సిజన్ని మనకు అందించే దళారీలతో పని లేకుండా మనమే మన ఆసుపత్రి క్యాంపస్లో ఈ యొక్క ఆక్సిజన్ జనరేటర్ని ఇది ఒక నిమిషానికి 95% నాణ్యతమైన ఆక్సిజన్ని అందజేసే మన క్యాంపస్లో ఈ యొక్క ఆక్సిజన్ జనరేటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇక అంటున్నారు ఏదో ఇంకో కరోనా కొత్త వేరియంట్ ఏంటది ఒమిక్రాన్ ఏదో అదృష్టవశాత్తుగా మన దేశంలో రాలేదు. ఒకవేళ అది వచ్చినా కూడా మనం అన్ని రకాలుగా దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మా ఆసుపత్రిలో వాళ్ళ ప్రాణాలను తెగించి ప్రాణాలని పణంగా పెట్టి పనిచేసే నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ స్ఫూర్తితో అయితే ఏ ఉద్దేశంతో అయితే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అమ్మగారు బసవరామ తారకం గారి పేరుతో ఈ ఆసుపత్రిని స్థాపించారు, నెలకొల్పారు, ఆయన స్ఫూర్తితో ఇలాగే ఇంకా ముందు ముందుకు ఎన్నో ఎటువంటి ఏ వచ్చినా అడ్డంకులు వచ్చినా కూడా వాటినన్నింటిని అధిరోహిస్తామని వాటన్నింటిని దాటుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రి డాక్టర్ల సిబ్బంది మరి మా సీఈఓ గారు అయితేనేమి, మా మేనేజ్మెంట్ తరఫున కూడా అందరు సీఈఓ గారికి అయితేనేమి, సోషల్ డిపార్ట్మెంట్ అయితేనేమి అందరికీ మరొకసారి ప్రత్యేకమైన నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.